తల్లికి అన్నం పెట్టమంటే పెట్టాడ కానీ పిన తల్లికి అంటే చిన్నమ్మకట బంగారు గాదులు చెప్పిస్తారట అట్లుంది పరిస్థితి ఇక్కడ దేవుళ్ళు అడిగినారు నిన్ను ఒక వెయ్యి కోట్లు పెట్టు కేసీఆర్ జర పెట్టి మమ్మల్ని డెవలప్ చేయు ఖాళీగా ఉన్నాం మాకు ఇబ్బంది అవుతుంది మమ్మల్ని చూడడానికి చూడనికస్లేరు అంటున్నారు కొండగట్ట అంజన్న ఇప్పుడు కాదు ఆయన ఉన్నది శతాబ్దాలు దశాబ్దాలు కూడా కాదు శతాబ్దాలు ఉన్నాడు కొండగట్టు అంజన్న ఆ కొండ మీద ఆయన ఈ డెవలప్మెంట్ కోరుకున్నాడు చేయాలంటే ఎప్పుడో నీకు మనసు ఉంటే ఎన్నోడో చేయనుంటే మరి ఇప్పటిదాకా చేయకుండా మొదలు మొదలుపెట్టి ఈడ వెయ్యి కోట్లు ఇస్తా అని చెప్పినోడు ఈడ రెండు వందల యాభై కోట్లు నీకు ఏం నొప్పి అవుతుంది ఏమి ఇబ్బంది అవుతుంది ఈడ చూడు ఇదేనా కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోతే ఇక మరి స్లాబ్ పోయలేడు అంటే ఇలా కూడా వాడి సావనా మనకు ఏది ప్రియారిటీ ముందు ఏది ముఖ్యం ఈడ ఫండ్స్ ఉన్నాయి ఎంత అంత ఉన్నాయి నిధుల కొరతనే లేదు అవసరమైతే వెయ్యి కోట్ల రూపాయలైనా సరే ఇచ్చి కొండగట్టం అంజనని యాదాద్రి లెక్క తయారు చేస్తా అని చెప్పినవే రెండు వందల యాభై కోట్లు ఇవ్వడానికి ఏంది నొప్పి గ్రేటర్ వరం బిల్లులు లేవు కాంట్రాక్టర్ల కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు వాళ్ళు కడతలేరు చివరిగా చూస్తే ఇక్కడ పనులు అయితే లేవు వాళ్ళకి జీతాలు వస్తలేవు అడిగా చూడు సిబ్బందికి టైంకు జీతాలు కూడా లేవు సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే మన దగ్గర నిధులు లేవు ఈ రాష్ట్రంలో ఒక్కనికన్నా జీతం టైంకు పడుతుందా తెలంగాణ వచ్చినాక సర్ప్లస్ స్టేట్ అని చెప్పి మన దగ్గర ఇలా ఒక్కనికన్నా టైంకు జీతం పడుతుందా పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నావా పెన్షన్లు ఏ రోజు పడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏళ్ళ పాటు ఉద్యోగం చేసి అరవై అరవై ఏళ్ళ దాకా ఉద్యోగాలు చేసి నలభై నలభై ఐదు ఏళ్ళ సర్వీస్ చేసిన వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు ఇవ్వాలి నువ్వు ఇవ్వాల లేదా టైంకి ఇస్తున్నారా ఇవ్వట్లేదు కదా వాడికి పన్నెండు తారీఖు పడుతుంది వాళ్ళకి పది తారీఖు పడుతుంది వాళ్ళకి పదిహేను తారీఖు పడుతుంది వాళ్ళకి నిరాకరణ పడుతుంది అది ఇలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి పెన్షన్లు చక్కగా రావు జీతాలు చక్కగా ఇవ్వరాదు కానీ ఇట్లాంటివి మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం నేను మొక్కుకున్నా ఎలక్షన్ ముందు ఖచ్చితంగా చేస్తాను మొక్కుకున్నా కొండగట్ట అంజన్నకి మొక్కు మొక్కినా అని మరి శోభమ్మ చెప్పిందా మరి ఇంట్లో రామన్న చెప్పిండ మరి మన కవితక్క చెప్పిందా తెలియదు కానీ బాపు బాపు మనం కనుక ఈసారి కొండగట్ట అంజన్నకి చేయకపోతే మా మళ్ళీ అయితే మనం ఆగంలో పడిపోతాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి చేయరి అని చెప్పితేటావుటీనా అర్జెంటు ఏం అర్జెంటు ఉందా ఎవడు అడిగిండి ఇది దేవుడని అడిగిండా కనీసం చేయండి సార్ జర డెవలప్ చేయండి నేను ఖాళీగా ఉన్నా ఇబ్బంది అవుతుంది నా గారికి భక్తులు వస్తలేరని అవసరం ఏముంది చెయ్యాలి దేవుడు కూడా చేయాలి కానీ ఎప్పుడు ముందు జనాలకు చేయాలి మనం మనని ఎందుకు ఎన్నుకున్నారు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద మనని ఎందుకు గుసోబెట్టిరు రాజు లెక్క నియంత్రణ లెక్క నియంతృత్వ పోకడలతో పరిపాలించమని కాదు నువ్వు రాజువా నువ్వేమన్నా రాజు అనుకుంటున్నావా సేవకుడివి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవకుడివి నేను కూసోబెట్టింది అక్కడ అయ్యా మాకు సేవ చేయు అని చెప్పి పెట్టినప్పుడు పెద్ద పాలేరు లెక్క తెలంగాణకి పెద్ద అంటే ఏం చేయాలి మరి కాపలా కుక్క అన్నది నువ్వే కదా మరి ఇప్పుడు ఈ మాట అంటే బాధ అనిపిస్తుంది నేను కాపలా కుక్క లెక్కుంటా ఈ తెలంగాణకు ఇదేనా నీ కాపలా కుక్క ఇలా నీ క్యాపు నీ కథ నీ కార్ఖానా నువ్వు పెట్టుకున్న ఈ సరంజామా హంగామా ఇదేనా తెలంగాణ కాపల కుక్క చేసే పని ఏందో ఇక అంటే అన్నమంటారు మళ్ళా వీళ్ళకైతే ఫస్ట్ బిల్లులు పంపి వరంగల్లా సిబ్బందికి టైంకు జీతాలు వస్తాయి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే ఇగో అట్లీస్ట్ ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఎలక్షన్ లోపల మీ ఓట్లన పడితే నాలుగు లేకపోతే ఏం ఏం చేస్తారు వాళ్ళకి తెలుసు మీకు తెలుసు